భగవాన్ సత్యసాయి బాబా వారు ఈనాడు మన ఆంగ్ల అనువాదకులు శ్రీ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ కామరాజ్ అనిల్ కుమార్ గారు, వారు సత్యమైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు ఇక్కడ మనందరికీ కూడా ఇక్కడ రావడం చాలా ఆనందకర విషయం. శ్రీ చరణారవిందములకు శత సహస్ర కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు, సాయి సోదరులకు, సాయి సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అపూర్వమైన అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి, మీకు అందరికీ కూడా, ఈ అమలాపురం సాయి సంస్థల వారికి నా హృదయపూర్వక అభినందనలు. సింగారమొలికించు చమంతి హారాలు సీసములుగా చేసి, సింగారమొలికించు చమంతి హారాలు సీసములుగా చేసి, కదంబ కనకాంబరాల కవనములల్లి, కదంబ కనకాంబరాల కవనములల్లి, మల్లెలు మొల్లలు కొల్లలు కొల్లలుగా, మల్లెలు మొల్లలు కొల్లలు కొల్లలుగా, తేనె తెలుగు తేటగీతుల కస్తూరి సన్నత సత్యసాయి నీకు సాష్టాంగ నమస్కృతం. కస్తూరి సన్నత సత్యసాయి నీకు సాష్టాంగ నమస్కృతం. ఒకరోజు జరిగిన విశేషం, ఒక చామంతి హారాన్ని ఒకళ్ళ ఇంటో భజనలో నేను చూశాను. ఆ భజనకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ దండ ఊగటం చూసి ఆ ప్రేరణతో స్వామి ఈ పద్యాన్ని నాకు ప్రసాదించారు. ఆ చామంతి పుష్పాలు సువర్ణపు వర్ణంతో ఎంతో మెరిసిపోతున్నాయట. మల్లెలు తెల్లటి స్వచ్ఛతను గుర్తు చేస్తూ ఆ శివుడి యొక్క గడసీమను అలంకరించాలని ప్రయత్నం చేస్తున్నాయట. మల్లెలు కనకాంబరాలు ఆ మరువం దవనంతో కట్టినటువంటి ఆ కదంబ మనమాల ఆ మెడ్రాసు కంపార్ట్మెంట్లో ఏ కంపార్ట్మెంట్లో ఎక్కినా కూడా మనకి ఆ చక్కగా ఆ వాసన ఎక్కడున్నా కూడా దూరానికి కూడా బాగా వినిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఆస్వాదించగలుగుతాం ఆ సువాసనని. అలాగే ఆ పూలన్నీ కూడాను, చామంతులు మల్లెలు మొల్లలు అన్నీ కూడాను స్వామి పాదాలను ఎప్పుడు చేరదామా ఎప్పుడు చేరదామా అని తలతలాడిపోతున్నాయట. అట్లా ఉందన్నమాట వాటి ఆరాధన, ఆరాటం, ఆ తపన. అట్లాగే మనం మానవ జన్మని ఎత్తిన వాళ్ళం. భగవంతుడు మనకు బుద్ధి మేధస్సు అన్నీ ఇచ్చారు. అవన్నీ కూడా ఉపయోగపెట్టుకుని స్వామి పాదాల చెంతకి, స్వామి పాద సన్నిధికి చేరి ఆ స్వామి మనకు నిర్దేశించిన కార్యక్రమంలో పాల్గొనాలని మనందరం కూడా ఆరాటపడాలి అని ఆ పద్యం యొక్క సారాంశం. స్వామి ఒకసారి భజన జరుగుతోంది. ఆ భజనలో స్వామి నడుస్తూ వస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద బొట్టు గారు కూర్చొని ఉన్నారు. స్వామి ఆవిడ దగ్గరికి వచ్చి అడిగారు, రాత్రంతా నువ్వు నన్ను నిద్రపోనీలేదు అన్నారు. అదేంటి స్వామి, నేను నిద్రపోనీకోవడం ఏంటి, నేనేం చేశాను అని ఆవిడ అడిగట. రాత్రంతా నువ్వు సాయిరాం 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 అని ఒకటే జపం చేస్తూ ఉంటే నేను నిద్ర ఎట్లా పోయేది అన్నారు. మరైతే ప్రార్థన ఎట్లా చేయాలి స్వామి అని ఆవిడ అన్నదిట. మరోసారి చెప్పారు స్వామి. ఒక కల్లన్ బోస్ గారు అని ఉండేవారు. ఆ కల్లన్ బోస్ గారు ఒక స్తూపం కట్టిస్తున్నారు అక్కడ ప్రశాంత నిలయంలో. సర్వధర్మ స్తూపం కట్టిస్తూ ఉన్నారు. ఆ కట్టిస్తున్న సమయంలో అనుకోకుండా ఇలాగే వాన వచ్చింది. సిమెంట్ పని చేశారు. సిమెంట్ పని చేసిన తర్వాత టార్పాలిన్ కప్పడం మర్చిపోయారు. మర్చిపోయి వారేమో ఇంటికి వెళ్ళిపోయారు. బాగానే ఉంది కదా, వాన వస్తుందని ఆయన అనుకోలేదు, వెళ్ళిపోయారు. ఆ సిమెంట్ అంతా తడిసిపోయి అదంతా పాడైపోయింది. పాడైపోతుందేమో అన్న దిగులుతో ఆయన తెల్లవాళ్ళు నిద్రపోకుండా ఒకటే భజన చేస్తున్నారన్నమాట. సాయిరాం సాయిరాం నన్ను కాపాడండి, ఇది స్వామి పని, ఆ సిమెంట్ స్తూపం తడిసిపోతే ఎలాగా అని ఒకటే తెల్లవాళ్ళు ప్రార్థిస్తూ భజన చేస్తూ ఉన్నారు. మరోజు పొద్దున్నే స్వామి దర్శనంలో కూర్చొని ఉన్నారు. ఈయన స్వామి వచ్చారు. స్వామి వచ్చి, స్వామి మళ్ళీ వెళ్ళి పొద్దున్నే ఆయన చూసుకున్నారు. అదేం పాడవలేదు, బాగానే ఉంది, చక్కగానే ఉంది. పోలే స్వామి రక్షించారు నన్ను అని అనుకున్నాడు ఆయన. సరే వచ్చారు. స్వామి వచ్చి దర్శనానికి వచ్చి వచ్చి అడిగారు అనమాట, ఇదిగో డ్యూటీ ప్రార్థన చేస్తే చాలు, డ్యూటీ కూడా సక్రమంగా చేయాలి అన్నారు స్వామి. అంటే ఓ పక్కన మనం డ్యూటీ చేస్తూనే ప్రార్థన కూడా చేయాలి అని మనకి అన్యాపదేశంగా స్వామి మనకి సూచన అందించారనమాట. మరి నెక్స్ట్ రోజు కూడా అలాగే జరిగింది. ఆయన ఇవాళ వాన వచ్చినా పర్వాలేదు అని చెప్పేసి చక్కగా అది అంతా కప్పేసేసి టాపాలిను ఇంటికి వెళ్ళిపోయారు. ఇవాళ బాగానే కప్పాను, నా డ్యూటీ బాగానే చేశా కాబట్టి ఇవాళ ప్రార్థన చేయక్కర్లేదు అని అనుకున్నాడు ఆయన.
సరిగా వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. పొద్దున్నే మళ్ళీ దర్శనానికి వచ్చారు. వచ్చేటప్పటికి స్వామి వచ్చారు, ఇదిగో డ్యూటీ చేస్తే చాలు ప్రార్థన కూడా చేయాలి అన్నారు. అలాగా మనం ప్రార్థన చేస్తే డ్యూటీ చేయమంటారు, డ్యూటీ చేస్తే ప్రార్థన చేయమంటారు, ఎప్పుడు ఏమంటారో తెలియదు మనకు స్వామి విషయం. అలాగే అంటే ఏంటి, ప్రార్థన చేయాలి దానితో డ్యూటీ కూడా చేయాలి, సక్రమంగా నిర్వర్తించాలి అని చెప్పేసి స్వామి మనకు తెలియజెప్పడం అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా మనకు స్వామి ఇలాంటివన్నీ కూడా మనకి సూచన ప్రాయంగా అందిస్తూ ఉంటారు. ఒకరోజు జరిగిన విశేషం, మామూలుగా కులవంతరాల్లో అందరూ కూడా లేడీస్ అందరూ కూడాను అక్కడ లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా చేయడం ప్రారంభించాను. అక్కడికి వచ్చే రోజు స్వామి మా ముందు నడుచుకుంటూ వచ్చేవారు. వచ్చినప్పుడు ఒక క్షణం అక్కడ మన నామాలు అయిపోతూనే నా ముందర ఒక రెండు మూడు సార్లు నాకు అనుభవం అన్నమాట ముందు నిలబడ్డారు. నాకు నమస్కారం చేసుకోవాలన్న ఇది కూడా నాకు తట్టలేదు. తర్వాత అనిపించింది, ఈయన నామాలు 100 అయిపోగానే వచ్చి నిలబడుతున్నారు, దీని అంతరార్థం ఏమిటా అని ఆలోచించుకున్నాను. అట్లా చూసి ఒక్కసారి చూసి వెళ్ళిపోయేవారు. తర్వాత అర్థమైంది, తర్వాత కొన్నాళ్ళకు కానీ అర్థం కాలే నాకు, లలితాదేవే స్వామి కదా, లలితా నామం చేస్తుంటే స్వామి వస్తున్నారంటే లలితాదేవే నా ముందు నిల్చున్నది, నేను చేసుకోలేకపోయాను అన్న భావం నాకు తర్వాత అర్థమైంది అన్నమాట. మరోసారి అట్లాగే పూజ చేసుకుంటూ ఉంటే స్వామి వాయిస్ వినిపించింది, నువ్వు లలితా సహస్రం చదువుతున్నావు, రోజు బాగానే ఉంది, నీకు అర్థం తెలుసా అని అడిగారు స్వామి. అంటే స్వామి నాకు తెలియదు అన్నాను. అయితే అర్థం లేకుండా చదవడం వ్యర్థం, దాని మాధుర్యం నీకేం తెలుస్తుంది, ఆ నామాల యొక్క అంతరార్థం తెలుసుకుని చదివితే చాలా బాగుంటుంది అన్నారు స్వామి. అప్పుడు నేను మళ్ళీ ఎవరో ఒకళ్ళు ప్రతిపదార్థ వివరణ అంతా ఇచ్చారు, ఆ పుస్తకం తెచ్చుకుని చదవడానికి ప్రయత్నించాను, కానీ నేను ఒక వాల్యూమే పూర్తి చేయగలిగాను. అట్లా ప్రతిదానికి కూడా మనం ఒక స్టెప్ వేసినప్పుడు రెండో స్టెప్కి ఎలా వెళ్ళాలి అని స్వామి మనకి చక్కగాను సూచనలు అందిస్తూ ఉంటారు. మరోసారి నేనేం చేశాను, నాకు శ్రీ సూక్తం చదవడం, పురుష సూక్తం అక్కడ పుట్టపర్తిలో అందరూ కూడాను వేద చాంటింగ్ రోజు జరుగుతూ ఉంటుంది, వాళ్ళు స్త్రీ సూక్తం కూడా చదువుతుంటే నాకు అనిపించింది స్త్రీలయ్యి ఉండే వాళ్ళు పురుష సూక్తం, వాళ్ళు పురుష సూక్తం స్త్రీ సూక్తం కూడా చదువుతున్నారు, ఆడవాళ్ళమై ఉండి మహిళలమై ఉండి మన స్త్రీ సూక్తం నేర్చుకోపోతే ఎలాగా అని నాకు కొంచెం ఒక ఛాలెంజ్ లాగా పట్టుదల వచ్చి నేను నేర్చుకుందామని ప్రయత్నం చేశాను. సరే అది చేస్తూ అప్పుడు నేర్చుకోవడానికి ఏం చేసేదాన్ని నేను, మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ బుక్ ఒకటి పక్కన పెట్టుకుని, నాకు అప్పుడు ఖాళీ అనమాట, ఆ ఖాళీ విరామ సమయంలో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఆ టైంలో నాకు స్వామి చెప్పే ఒక వాయిస్ లాగా వినిపించేది అనమాట, డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. నేను ఎప్పుడు చదువుతున్నాను, 1 గంట అప్పుడు చదువుతున్నాను నేను, మధ్యాహ్నం 1 గంట అప్పుడు ఏం చేస్తారు మామూలుగా మనం అన్నం తిని పడుకుంటాను చక్కగా. అప్పుడు అనిపించింది నాకు, ఇదేమిటి ఇలా చెప్తున్నారు, నేను ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నాను అనుకున్నా. స్వామి యొక్క అంతర్యామి తత్వం సర్వాంతర్యామి తత్వం నాకు తెలియదు అనుకుని ఆలోచించుకున్నాను, ఒకవేళ స్వామి చెప్తున్నారేమో, స్వామి ఈ టైంకి భోజనం చేసి పడుకుని ఉంటారు, అయ్యో ఆయన డిస్టర్బ్ చేస్తున్నానే అని. ఇంకా అప్పటి నుంచి ఏ వేళ పడితే ఆ వేళ అప్పుడు ప్రార్థన కూడా చేయకూడదు, ఏ వేళప్పుడు ఏ వేళ పడితే సాయిరామ్ సాయిరామ్ అని మనం పిలవకూడదు. ఒక్కోసారి రాత్రి నిద్రలు పట్టకపోతే మామూలుగా మనం నామం చేసుకుంటాం, జపం చేసుకుంటాం సాయిరామ్ సాయిరామ్ అని అది ఇది అని, కానీ అప్పుడు ఏమవుతుంది మనకి, అలా చేయడం వల్ల మన భగవంతుడిని డిస్టర్బ్ చేసినట్టు అవుతాం. అప్పటి నుంచి నేను రాత్రిపూట నిద్ర పట్టకపోయినా కూడా సాయిరామ్ అనుకోవటం, కానీ ఏం చేయట్లేదు ఎందుకంటే స్వామికి డిస్టర్బెన్స్ ఏమో అన్న ఆ భావం కలుగుతుంది అన్నమాట. అలాగా చేయటం జరిగేది. అట్లా స్వామి చిన్న చిన్న విషయాల ద్వారా మనకి ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ ఉంటారు. మరోసారి జరిగిన విషయం, ఓసారి మా శ్రావణ మాసం కాబట్టి చెప్తున్నాను, ఈ శ్రావణ మాసంలోనే శ్రావణ శుక్రవారం రోజు ప్రప్రథమంగా మా కోడలు మా ఇంటికి వచ్చింది. సరే శుక్రవారం పూజ కదా అని నేను తీసుకెళ్ళి లైన్లో కూర్చోబెట్టాను. స్వామి ఆ రోజు ఫస్ట్ లైన్ వైపు వచ్చారు, కానీ మా వైపు చూసి చూడనట్టు చూసి వెళ్ళిపోయారు. సరే మధ్యాహ్నం కూడా కూర్చుందా, స్వామి నమస్కారం ఇస్తారేమో, ఫస్ట్ టైం కదా ఇది అని చెప్పేసి నేను అనుకున్నాను. మళ్ళీ మధ్యాహ్నం కూడా కూర్చున్నాను, స్వామి అసలు అటువైపు రానేలేదు. మనం ఆశపడినప్పుడు అసలు అతను రానేరారు స్వామి, ఆశపడకుండా ఉంటే మన వచ్చి ఆశ్చర్యపరుస్తారు, కానీ మనం ఆశపడితే మాత్రం ఆయన అది చేయరు. అది బాగా అనుభవమైన విషయం అనమాట. అలాగే సాయంత్రం వచ్చారు, సాయంత్రం వచ్చి మా వైపు రాకుండా అసలు షార్ట్ కట్లో పక్క నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక కొంచెం బాధ వేసింది నాకు, అయ్యో మొట్టమొదటిసారి మా కోడల్ని తీసుకొచ్చాను, చక్కగా ఆశీర్వదించచ్చు కదా స్వామి, ఇలా చేశారేమిటి అనుకున్నాను. సరే అట్లా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 300 అనమాట లంబాడీలందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళు ఒక బస్సులో మాట్లాడుకుని వచ్చారు, పాపం చాలా వాళ్ళ బట్టలు కూడా బాగలేవు. స్వామి వాళ్ళతో గంట సేపు గడిపారు.
అటొచ్చి ఇటొచ్చి వాళ్ళని పలకరించి చక్కగా వాళ్ళకి వాచీలు ఉంగరాలు అన్నీ ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో ఆ పక్క నుంచి వెళ్తుంటేనే నాకు కొంచెం ఆ వాసన భరించడం కష్టమైపోయింది. అట్లాంటి మనుషుల్లో స్వామి గంట సేపు తిరిగారు. అమ్మ స్వామి ఇదే నిదర్శనం స్వామి నువ్వు భగవంతుడు అంటానికి, మామూలు మనుషులు మేము ఎక్కడి నుంచో కూడా వాళ్ళని భరించలేకపోయా, నువ్వు వెళ్ళి వాళ్ళతో మధ్యలో తిరిగి తిరిగి అంతసేపు వాళ్ళతో గడిపారు స్వామి అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత అర్థమైంది నాకు స్వామి ఎందుకు ఇలా చేశారు అంటే, వాళ్ళు పాపం చాలా పేదవాళ్ళు, మళ్ళీ సాయంత్రానికల్లా బస్సులో వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఎక్కువ డబ్బు పెట్టుకుని నెక్స్ట్ డే కూడా బస్సు ఉంచుకునే వాళ్ళకి టైం లేదు, ఇది లేదు కాబట్టి పాపం వాళ్ళని ముందర సంతృప్తి పరచడానికని స్వామి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించారు. ఇలాగా మనకి ఎవరికి ఏ టైంలో ఏది కావాలో ఎప్పుడు ఏది చేయాలో అన్నది మనమంటే ఎప్పుడు ఉంటాం పుట్టపర్తికెళ్తుంటాం పాపం, వాళ్ళు పేదవాళ్ళు కదా వాళ్ళు ఎప్పుడూ రాలేరు అందుకని చెప్పేసి అట్లా చేశారు స్వామి అని చెప్పి కూడా. స్వామిది ఏది చేసినా పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఏది చెప్పినా పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఏది చేసినా కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది అన్న భావం అన్న అర్థం మనకు కొంతకాలానికి కానీ తెలియదు. అప్పటికప్పుడు స్వామి తత్వం కానీ స్వామి మాట్లాడిన మాటల అంతరార్థం కానీ మనకి ఏదీ తెలియదు. ఆ నిమిషంలో ఒక అర్థం వస్తుంది, మళ్ళీ తర్వాత ఒక రెండు రోజులు అయ్యాక ఇంకో భావం వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన పద్యం భావం కూడా అలాగే వచ్చింది. ఒకసారి ఒక భావం వచ్చింది, కొన్నిసార్ల తర్వాత ఇంకో భావం వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకి స్వామిది మొదట ఏది చెప్పినా కూడా నాకు రెండు అర్థాలు కనిపించేవి, ఏది ఫాలో అవ్వాలో అర్థమయ్యేది కాదు. ఎవరిని అడగాలి, నా తపన ఎవరితో చెప్పుకోవాలి, స్వామి నా తపన నువ్వే తీర్చాలి, నువ్వే నా సందేహాన్ని క్లియర్ చేయాలి అని చెప్పేసి స్వామిని ప్రార్థించుకుంటే ఆ రెండో దాని యొక్క అంతరార్థం కూడా తెలిసేదనమాట. నేను గాయత్రి చుట్టూ వినాయకుడి చుట్టూ ప్రదర్శనాలు చేస్తుండేదాన్ని. అప్పుడు ఒకసారి మా వారిని అడిగారు, మీ ఆవిడ ఎప్పుడు ప్రదర్శనాలు చేస్తుంటుంది ఏంటి నువ్వు చేయవేమిటని అడిగారే. అంటే స్వామి చెప్పారు, నాకు ఎప్పుడు స్వామి కల్లో కనిపించి సూచనలు ఇచ్చేవారు, ఆయనకి ఎప్పుడు స్వప్నాలు వచ్చేవి కాదు. అప్పుడు స్వామి అది కూడా అడిగారు అనమాట, నీకు కలలేరా మీ ఆవిడకి ఎప్పుడు కలలో వస్తుంది అంటే, స్వామి ఆవిడ కలలంటే నమ్మకం అందుకని వస్తున్నారు మీరు, నాకు నమ్మకం లేదు అందుకని మీరు రావట్లేదని. అలాగా స్వామి ఈ నాకు ఈ కళల గురించి కూడా కొంచెం డౌట్ ఉండేది మొదట్లో. ఊరికే కళల్లో కనిపించి ఇది చేయి అది చేయి అట్లా చెప్పేవారు స్వామి. చెప్తుంటే అసలు ఈ కళలు నిజమా లేకపోతే నాకు ఇమాజినేషన్ అన్న భావం కూడా నాకు చాలా రోజులు ఉండేది. తర్వాత రఘునాథాచారి గారిని తిరుపతి నుంచి ఒకరు వచ్చారు, ఆయన సంస్కృత్ కాలేజీ అక్కడ ప్రిన్సిపాల్గా ఉండేవారు, తర్వాత వైస్ ఛాన్సలర్ గారు అయ్యారు. ఆయన వచ్చారు, ఆయన వచ్చినప్పుడు మా అమ్మాయి అడిగింది అనమాట, ఏమండి ఇట్లా కళలు వస్తూ ఉంటాయి స్వామి సంకల్పం వల్ల వస్తాయా లేకపోతే వేరేగా వస్తాయా అని. లేదమ్మా స్వామి సంకల్పం లేదే ఏమి కళలు రావు అంచేత అవన్నీ కూడా నిజాలే అని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి తాత్కాలికంగా ఏం చేశారు స్వామి, మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో పక్కనే ఇద్దరు ముగ్గురు సినిమా యాక్టర్లు ఉన్నారనమాట, వాళ్ళు వచ్చి కూర్చున్నారు, స్వామి నా వైపు చూశారు, ఏమి స్వామి కళ్ళలోకి వస్తున్నాడా అని వాళ్ళని అడిగారు అనమాట. ఓహో ఇది నాకేనేమో స్వామి చెప్తున్నారు అన్న భావం నాకు కలిగింది. అంటే స్వామి యొక్క ఇది దీనివల్లే స్వామి కళలోకి వస్తున్నారు అన్న ఇది నాకు తెలిసింది. అట్లాగే కొన్ని క్లియర్ చేయడానికి క్లియరెన్స్ ఇవ్వడానికి కూడా స్వామి చెప్తుంటారు. మన దగ్గరికి వస్తారు స్వామి, మన అడగకుండా మన దగ్గర లెటర్ పుచ్చుకోకుండా పక్క వాళ్ళని అడుగుతారు, మీరు ఎప్పుడు ఊరు వెళ్తున్నారు అంటారు, వాళ్ళు ఊరెళ్ళరు, ఆ క్వశ్చన్ మనకి ఉంటుంది, సమాధానం మనకు ఉంటుంది అనమాట. అలాగా మనం వెళ్తాము వాళ్ళని అడుగుతారు, మరి తమాషాగా చేస్తూ ఉంటారు స్వామి. అట్లాగే ఓసారి నేను లెటర్ పట్టు కూర్చుంటే పక్కనే ఉన్న ఆవిడ దగ్గర లెటర్ తీసుకుని మీరు ఎప్పుడు ఊరు వెళ్తున్నారు అన్నాడు. ఆవిడ తెల్లమొహం వేసింది. సరే అనుకోకుండా మేము ఊరు వెళ్ళిపోయాము, అప్పుడు అర్థమైంది నాకు స్వామి నన్ను అడిగారు ఆవిడ చెప్పింది అని. ఇంకోసారి ఇట్లాగే ముగ్గురు, ఒక అమెరికను ఒక రష్యను ఒక టెమిలేను ముగ్గురు కూర్చుని ఉన్నారు, స్వామి ఆ లైన్లో వచ్చారు, వచ్చి చెప్తున్నారనమాట. వాళ్ళని అడిగారు హిందీ రష్యన్ భాషలో ఒకడిని అడిగారు, తర్వాత ఇంగ్లీష్లో ఒకడిని అడిగారు, ఇంకో భాషలో ఇంకోడిని అడిగారు. ఇవి ఏ భాషల్లో అడిగారో ఆ భాషల్లో ముగ్గురికి వినిపించాయి. స్వామి మాట్లాడింది ఒక భాషే, ఒకడికి అమెరికన్లో వినిపించింది, ఒకటి ఇంగ్లీష్లో వినిపించింది, ఇంకో అతనికి అరవన్లో వినిపించింది. చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, స్వామి నాతో మాట్లాడారని వాళ్ళు అనుకుంటున్నారు. వీడు అమెరికా, వీడు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, ఇంకో అతను ఏమో అరవన్లో చెప్తున్నాడు, ఇంకో అతను రష్యాలో చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడారో ఎవరికో తెలియదు, నాతో మాట్లాడుతుంటే నువ్వెందుకు చేస్తావు అని ఇతను అంటున్నాడు అనమాట. ఇలాగే ఈ సందేహాన్ని కూడా స్వామి నాకు ఒక ఇంటర్వ్యూలో తీర్చారు. ఓ ఇంటర్వ్యూకి మా అమ్మాయి వాళ్ళందరితో మేము వెళ్ళినప్పుడు స్వామి ఒక అక్కడ ముందర 4-5 లేడీస్ కూర్చుని ఉన్నారు, వాళ్ళందరూ కూడాను రష్యన్ వాళ్ళందరి దగ్గరకు వచ్చారు స్వామి కిచ్చిపుచ్చి అని ఒక తమాషా భాష, నాకు అది కరెక్ట్గా గుర్తులేదు, అది వచ్చి ఆ భాషలో వాళ్ళతో మాట్లాడుతున్నారు స్వామి. నా స్వయంగా విన్నా నేను. అప్పుడు అనిపించింది, ఏంటి ఎందుకు ఇట్లా వేరే భాషలో మాట్లాడుతున్నారు స్వామి, నాకు ఒక పుస్తకంలో, నేను మా వారు రాసిన పుస్తకంలో చదివాను అనమాట నేను, ఇదేమిటి
స్వామి ఇన్ని భాషలు వచ్చంటారు కదా, మరి ఒక తెలుగులోనే ఎందుకు మాట్లాడుతున్నారు అన్న సందేహం నాకు ఉండేది. నా సందేహాన్ని తీర్చడానికి అని చెప్పేసి స్వామి అట్లా చేశారేమో, నాకు రష్యన్ భాష వచ్చు, ఇది వచ్చు, అది వచ్చు అని చెప్పి అన్నీ చెప్పి తెలియజేయడానికని చెప్పారనమాట అని అనిపించింది నాకు. అలాగా ఎన్నో విషయాలు చెప్పారు స్వామి. తర్వాత ఆధ్యాత్మికంగా కూడాను మన్ని ముందుకు సాగడానికి అనేకమైన మనకి స్టెప్స్ కూడా స్వామి చూపిస్తూ ఉంటారు. ఒకసారి అక్కడ ఒక విజన్ లాగా నేను కూర్చుని ఉంటే అక్కడ రెండు స్టెప్స్ చూపించారు స్వామి. చెప్పారు ఇంకా నువ్వు రెండు మెట్లు ఎక్కాలి అన్నారు. ఏమో రెండు మెట్లో పది మెట్లో నాకు తెలియదు స్వామి, మీరే చేర్చాలి, మెట్లు ఎక్కించినా దించినా మీదే భారం అని చెప్పేసి నేను అనుకున్నాను. అట్లాగే మనలో కూడా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మీకు మీరు ఆలోచించుకుంటే మనం పుట్టపర్తికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పుట్టపర్తికి రానక్కర్లేదు, మీరు స్వామిని దర్శించుకుని ఫస్ట్ టైం వచ్చినప్పటికీ కొన్నాళ్ళు అయ్యే పాప 5-6 సార్లు వచ్చినప్పటికీ మీలో చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మన మనసులన్నీ కూడా చాలా బ్రాడ్ అయిపోతాయి. అంటే మనం ఇది మామూలుగా మహిళలు ఏం చేస్తామంటే మన పరివారం, మన కుటుంబం, మన పిల్లలు, మనం అని ఆలోచించుకుంటాము. అదంతా కొంచెం మారిపోతుంది. ఈ ప్రపంచం అంతా నాదే అన్నంత భావం కలుగుతుంది. అందరూ కూడా మన సోదరులే, మన సోదరిమణులే, ఈ పిల్లలందరూ మనవాళ్లే అన్న ఒక విశాల భావాన్ని మనకు స్వామి కలిగేలాగా చేస్తారనమాట. అదొక్కటి మనం చాలా గమనించాలి. మన ప్రవర్తనలో కానీ, మన ఆధ్యాత్మికమైన మార్గంలో కానీ, మన చింతనలో కానీ, మన థాట్ ప్రాసెస్లో కానీ చాలా చక్కని మార్పు, చక్కని వ్యత్యాసం మనకు మనమే కలిగిస్తుంది. ఆ తేడా కూడా మనం గమనించవచ్చు. ఒక్కసారి మనం చూసినట్లయితే మనం వెళ్తుంటాం ఇదే పుట్టపర్తిలో ఉండి, ఇప్పుడు ఏ గుంటూరో ఏదో మేము వెళ్ళినప్పుడైతే కొంచెం అనిపిస్తుంది అనమాట, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారేమిటి అనిపిస్తుంది. అంటే మనం ఏదో పెద్ద గొప్ప అయిపోయినట్టు కాదు, కొంచెం ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి జరిగిన విషయం, నేను శివరాత్రికి పుట్టపర్తికి వెళ్తూ ఉన్నాను. మా వారు అప్పుడు బెంగళూరు కాలేజీలో ఆ టైంలో లాస్ట్ బస్ అనమాట. రేపు పొద్దునకు వచ్చి శివరాత్రి, పొద్దున స్వామి దర్శనం చేసుకోవాలి, శివరాత్రి దర్శనం, అందుకోసం నేను బయలుదేరాను. రిజర్వేషన్ లేదు, అదేమంటే చాలా బస్సులు ఉంటాయి, రిజర్వేషన్ అక్కర్లేదు అన్నారు వీరు. అయితే వెళ్ళా నేను ఆ బస్సులోకు. అయితే వెళ్ళేటప్పుడు కండక్టర్ నిల్చున్నాడు, అన్ని సీట్స్ ఫుల్ అనమాట. ఇంకా ఫుల్ అయిపోయాక ఇంకా ఎక్కడానికి లేదు కదా అని, ఏమంటే కాదండి వెళ్ళాలి అంటే, అయితే మీరు నిల్చుంటారా అమ్మా అన్నారు. పర్వాలేదు నిల్చుంటాను అన్నాను. సరే వెళ్ళి ఎక్కాను, నిల్చున్నాను అట్లాగే పట్టుకుని. ఒక అరగంట నిల్చున్నాను, గంట నిల్చున్నాను, ఇంకా నా వల్ల కాలేదు. అప్పుడు స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాను అనమాట. స్వామి నేను నీ దర్శనం కోసం వస్తున్నాను, నువ్వేమో నన్ను నిల్చోబెట్టావు, మరి నేను మరి నా బాధ్యత కూడా నీదే కదా, చక్కగా చూసుకోవాలి కదా అని ప్రార్థన చేసుకున్నాను. నీదు దర్శన భాగ్యం వడయగోరి వచ్చుచుంటి, ఏ దిక్కు తోచక నేనుండ, అభయం ఇచ్చితివో ఆనంద సాయి, నాకు శక్తి పరీక్షింపనించి నిలుజీతం ఇచ్చితీవు, ఏ దిక్కు తోచక నేనుండ, అభయం ఇచ్చితివో ఆనంద సాయి అని అక్కడక్కడే ఆ బస్సులోనే నాకు ఒక ప్రేరణ కలిగించి ఈ పద్యాన్ని ప్రేరేపించారు. సరే వచ్చాను. ఆ పద్యం ఆ ఇదయ్యాక వెనక తిరుగు చూసుకునేటప్పటికి సేవాదళి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు అప్పటిదాకా వెనకాలన్న వాళ్ళు, కాలేజీలో చదువుతున్న పిల్లలు, ఎవరూ నన్ను చూడలేదు. ఎప్పుడైతే స్వామిని ప్రార్థించాను అప్పుడు వచ్చి మీరు కూర్చోండమ్మా కూర్చోండమ్మా అని చెప్పారనమాట. గంట అయ్యాక నేను ప్రార్థన చేస్తే కానీ స్వామి నాకు సీట్ ఇవ్వలేదు అని చెప్పడం. సరే వెళ్ళిపోయాను. పొద్దున్నే దర్శనానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ స్వామి డిస్కోర్స్లోని మొట్టమొదటి సెంటెన్స్ ఏమిటి అంటే, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్స్లో ఆడవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు సేవ చేయండి, వాళ్ళకి వాళ్ళకి ఏది కావాలో అది చూడండి అని ఫస్ట్ సెంటెన్స్ అనమాట. ఇంకా నాకు కళ్ళని లాగలేదు. స్వామి ఎక్కడున్నా కూడా నువ్వు మమ్మల్ని అందరినీ కనిపెట్టే ఉన్నావు నాయన, ఎక్కడున్నా కూడా మమ్మల్ని ఈ వృద్ధుల్ని కానీ, చిన్నపిల్లల్ని కానీ, ఆ ఆసక్తుల్ని కానీ, నిరాసక్త కలిగిన వాళ్ళందరినీ కూడా నువ్వు వాళ్ళ క్షేమ సమాచారాలు విచారిస్తూనే ఉన్నావు స్వామి, నీకు 1000 నమస్కారాలు అని చెప్పేసి నా కళ్ళని లాగలేదు ఫస్ట్ సెంటెన్స్ ఆ సేవాభావం గురించి స్వామి చెప్పారనమాట. అలాగే మనందరం కూడా మనకు తోచిన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఇరుగు పొరుగు వారికి హెల్ప్ చేస్తూ, ఇంట్లో వృద్ధులకి ఎంతో సేవ చేస్తూ, మనం అనుకుంటాం ఇంట్లో సేవని మించిన సేవ లేదు, బయట సేవ చేస్తారు కొంతమంది ఈ కాలంలో, బయట సేవ కనిపించే సేవలా కాదు, మనం ఇంటి నుంచే ప్రారంభించాలి, మన ఇంట్లో వాళ్ళందరినీ తృప్తిపరిచి తర్వాత బయటకు వెళ్ళాలి. అదొక్కటి మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకుని చక్కగా మీ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ, స్వామినామాన్ని అనుస్మరణ స్మరించుకుంటూ మీరందరూ కూడా మీ ఆధ్యాత్మిక మార్గంలో వృద్ధిలోకి చెంది వృద్ధి పొందుతారని చెప్పేసి, స్వామి ఆయుష్, ఆరోగ్యాలు అన్నీ కూడా మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం.